భద్రతాధికారిగా పనిచేస్తూ తాజాగా చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ బి సాయితేజ స్వగ్రామం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తమ ముద్దు బిడ్డ ఇక లేరన్న విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువ రేగవారి పల్లికి చెందినటువంటి సాయితేజ స్వశక్తితో చాలా తక్కువ కాలంలోనే కీలక స్థాయికి చేరుకున్నాడు. అయితే సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం నుంచి మద్దతు కరువైందనే విమర్శలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. స్వయానా కుటుంబ సభ్యులే ఈ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వం సాయం విషయంలో అసలు సాయితేజ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అనే విషయాలకు సంబంధించి మా న్యూస్ ఎడిటర్ లక్ష్మి మరింత సమాచారం అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యూ. అంబాలపల్లి నియోజకవర్గంలోని ఎగువ రేగడలో ఈరోజు మొత్తం ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ఈ ఇంటి వైపే చూస్తున్నారు. ఇక్కడే పెరిగి ఇక్కడే ఆడుకుని ఇక్కడే పెరిగిన బిడ్డ ఇంత పెద్ద ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ స్థాయికి వెళ్ళాడా? ఈరోజు పోలీసులు వస్తుంటే అసలు 30 ఏళ్ళుగా లేని ఒక రోడ్డు ఇప్పటికిప్పుడే ఏర్పడుతుంటే ఇవన్నీ చూస్తుంటేనే అతనికి ఉన్న ధైర్యం, అతనికిన్న తెగువ, అతనికిన్న ఒక పెద్ద లక్ష్యం ఈరోజు అందరికీ తెలుస్తుందన్నమాట. ఈ క్రమంలోనే అంటే తను ఎంతమందిలో తను ఒక ఉత్తేజాన్ని తీసుకురావాలి, ఎంతోమంది సైనికులను తయారు చేయాలనే ఒక లక్ష్యం ఏదైతే ఉందో అది తన ఇంటి దగ్గర నుంచే మొదలుపెట్టారు. తన తమ్ముడు కూడా అదే సైనికుడిగా తయారు చేసి తనను కూడా ఈరోజు దేశ సరిహద్దుల్లో రక్షణ కోసం ఏర్పాటు చేశారు. తన తమ్ముడు మహేష్ బాబు తన ఇంటి నుంచే తనకి దేశం పట్ల ఉన్న ఇష్టాన్ని చూపించారు. ఇష్టం అనే దానికంటే కూడా తనకి దేశం మీద ఒక సైనికుడిగా ఉండాలి అనేది ఒక పిచ్చిగా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మరి ఎప్పట్లోగా ఇక్కడికి బాడీ వస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే డిఎన్ఏ శరీరం పూర్తిగా కాలిపోయిందా లేదంటే ఏ పరిస్థితుల్లో ఉందో తెలియని పరిస్థితుల్లో 14 మంది మృతదేహాల మధ్యలో కొన్ని ఐడెంటిఫై చేసినప్పటికీ కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి మృతునికి కొన్ని టాటూస్ ఉంటాయి, ఒక డమరుకం త్రిశూలం టాటూస్ ఉంటాయి, దాంతోపాటుగా ఎడమ చేతి మీద ఇద్దరు పిల్లల పేర్లు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇద్దరు పిల్లల పేర్లు మోక్షజ్ఞ, అదేవిధంగా దర్శిని, ఇద్దరు దర్శిని పాప, మోక్షజ్ఞ బాబు ఇద్దరు పేర్లు కూడా తన చేతి మీద వేసుకున్నాడు. అంటే పాపం పిల్లల మీద ఎంత ప్రేమ. కానీ ఇంటి తను ఆన్లైన్లో ఉండే తనకి హోంవర్క్ చేపిస్తాడు బాబుకి, అంటే తనకి చదువు చెప్పించాలి అన్న ధ్యాస. అంటే ఒక సైనికుడిగా తను సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని కాపాడుకుంటూనే ఇంటిని, ఇంట్లో ఉన్న పిల్లల బాధ్యత ఎలా చూసుకునేవాడో తన భార్య చెబుతుంటే చాలా బాధిస్తుంది. బట్ ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా 48 గంటలైంది ఈరోజు ఉదయానికి ఘటన జరిగి, ఇప్పటివరకు ఎందుకు మరి ఎమ్మెల్యే రాలేదు, మంత్రి రాలేదు అని ఇంతకుముందే గట్టిగా మాట్లాడడం జరిగింది. కానీ ఇంతకుముందే ఎమ్మెల్యే వచ్చారు, ద్వారకానాథ్ రెడ్డి. ఆయన ఒకటి చెప్తున్నారు, నాకు అనారోగ్యం కారణంగా రాలేకపోయాను, ప్రభుత్వంతో నాకు ఏ సంబంధం లేదు, ప్రభుత్వం అంటే ప్రభుత్వం పంపిస్తే నేను రాలేదు, నేనే పర్సనల్గా వచ్చాను అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు అడుగుతున్నాను నేను, ఎందుకు ప్రభుత్వం ఒక మనిషిని పంపించలేదు? ఒక డిఎస్పీ వచ్చారు, పోలీసులు తమ కార్యక్రమాలు తమ చేసుకుంటూ ఉన్నారు, ఇదంతా ఓకే. కానీ ప్రభుత్వం ఒక పెద్ద అండ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మంత్రి హోదాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇదే జిల్లాలో రెడ్డివారి పాలెం రెడ్డివారి పల్లెలో ప్రవీణ్ అన్న ఒక జవాన్ చనిపోయినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెంటనే ఆయన అక్కడికి వెళ్లారు. ముఖ్యమంత్రి సాయం కింద అంటే బాడీ రావడానికి ముందే, ఐడెంటిఫై జరగడానికి ముందే 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రకటించడం జరిగింది. దానికంటే ముందు జశ్వంత్ రెడ్డి అన్న ఒక ఇలానే జవాన్ చనిపోయిన క్రమంలో కూడా 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కల్నల్ సంతోష్ కుమార్ చనిపోయినప్పుడు అప్పుడు కూడా బాడీ రావడానికి ముందే అక్కడే ఉన్న జగదీశ్వర్ రెడ్డి అంతా తానయ్యి ఆ కుటుంబానికి పెద్ద అండగా ఉండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి డిఫెన్స్ నుంచి రావాల్సిన అవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళకి ఒకటే ఉంటుంది, చావడమా చంపడమా, అదే ఉంటుంది. శత్రు సైన్య మూకని మట్టు పెట్టాలి అన్న క్రమంలో చస్తామేమో అన్న భయపడరు, చంపడానికే చూస్తారు, ఆ క్రమంలో చనిపోతారు. ఇఫ్ నేను చనిపోయినా సరే నా వెనుక దేశం ఉంటుంది, దేశ ప్రజలు ఉంటారు, దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఉంటాయి పార్టీలకు సంబంధం లేకుండా అనే ఒక ధైర్యం వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇలాంటి అకాల మృత్యు వచ్చినప్పుడు మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేదు? ఈ జవాన్ త్యాగాన్ని అంటే తాను యుద్ధం చేస్తూ మరణించాడా లేదంటే మరో కారణంగా మరణించాడా, కాదు, తాను సహజ మరణం మాత్రం కాదు మరణించింది. తాను బిపిన్ రావత్ లాంటి తను సిడిఎస్తో పాటు సిడిఎస్ టీంలో ఉన్న ఒక అత్యున్నతమైన ఒక మెంబర్లో భాగంగా తను విధి నిర్వహణలోనే మృతి చెందాడు. తను ఏదైతే పారా కమాండ్గా ఉన్నాడో అదేవిధంగా అదే గాలిలో కనీసం తను ఆ ఫ్లైట్లో లేకుండా బయట
ఎవరన్నా తనను తను రక్షించుకోగలిగేవాడు, కానీ లోపల ఉండడం వల్ల ఈరోజు మృత్యు ఒడికి చేరాడు. బట్ తనను మాత్రం ఎవరు తీసుకురాలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిందేంటి? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందేంటి? ప్రజలు బాధపడతారు. వీళ్ళ తల్లిదండ్రుల బాధను చూసి, రోదను చూసి, భార్య బాధను చూసి, ఆ బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే నిజంగా ఇప్పుడే తండ్రి ప్రేమకు దగ్గర అవ్వాల్సిన వయసులో ఈరోజు తండ్రికి దూరమైన ఆ బిడ్డల్ని చూసి అందరూ కన్నీరు పెడుతున్నారు. ఈ చూసిన తెలుగు రాష్ట్రాల ప్రజలు కన్నీరు పెడుతున్నారు. కానీ ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రిని కానీ ఎవరినైనా సరే ఇక్కడ పురమాయించి చూసుకోమని ఒక ప్రజాప్రతినిధిని ఎందుకు పంపించలేదో అర్థం కావడం లేదు. ఎంఆర్ఓ వచ్చారు, వెళ్ళారు. అలాగే ఇక్కడ డిఫెన్స్కి సంబంధించిన డిస్టిక్ డిఫెన్స్ నుంచి కూడా ఓ వ్యక్తి వచ్చారు, తనతో మాట్లాడి రాసుకొని వెళ్ళారు. కానీ ఇక్కడ కేంద్రం డెఫినెట్గా చూసుకుంటుంది అన్న ధైర్యం ఉంది. తను డిఫెన్స్లో ఉండడం వల్ల కేంద్రం చూసుకుంటుంది, ఈ కుటుంబానికి అండగా నిలబడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఎవరూ రాని పరిస్థితి. ఒక ఎమ్మెల్యే గారు మాత్రమే జస్ట్ నేను పర్సనల్గానే వచ్చాను అని చెప్పెళ్ళారు అంటే ఇందులో ఏం అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యేగా పర్సనల్గా కాదు, ప్రభుత్వం తరపున రావాలి. కానీ ఆయన మరి ప్రభుత్వం తరపున కాకుండా పర్సనల్గానే ఎందుకు వచ్చి వెళ్ళారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఎందుకు వాకప్ చేయలేదు? ఇంతకుముందే చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫోన్ చేశారు అని చెప్తున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడాను వస్తాను అని చెప్తున్నారని. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టడమో లేదంటే కుటుంబానికి సంబంధించి ఎవరి ద్వారా అన్న ఒక ఇన్ని ప్రెస్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, దీనికి సంబంధించి ఒక వార్త మాట్లాడిపించడమో, ఈ స్టేటస్ తెలుసుకుంటున్నాం, వాకప్ చేస్తున్నాం, అదే పనిలో ఉన్నాము అని చెప్తున్నా సరే వీళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. కానీ వీళ్ళని మాత్రం ఏదో సంబంధం లేనట్టుగా ఇలా దూరంగా పెట్టి వీళ్ళ బాధ వీళ్ళదే, వీళ్ళ ఎంక్వైరీ వీళ్ళు చేసుకోవడమే అన్నట్టుగా మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ ఉంది. చూద్దాం, ఈ లోపుగా వీళ్ళతో ఒకసారి మాట్లాడతాను, ఇంకా సమయం ఉంది. డిఎన్ఏ అయిన తర్వాత వస్తుందా బాడీ ఎప్పుడు వస్తుందన్న దాని మీద క్లారిటీ లేదు అని డిఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఈ లోపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూద్దాం. మేము కురువా కదా, తక్కువ జాతి కదా, అందుకు మమ్మల్ని ఎవరు పలకరించండి. అదే ఇప్పుడు మేము తక్కువ జాతి వాళ్ళమ్మ, మాకు ఎవరు దిక్కు? దాంట్లో మావో టీడీపీగా నెంబర్గా దీనికి నిలబడినాడు, దానికి కూడా వాడిపోయా? రెడ్లకు వాడుకుంటారు, మమ్మల్ని ఎవరు పలకరించేవాళ్ళు? ఎవరు పలకరిస్తారు మేడం? అదే రెడ్డి చనిపోయింటి యారు అందరూ దిగిందిరాడ. అంటే రాష్ట్రంలో రెడ్డి ఇది ఉంటుంది కానండి, జవాన్లకి ఏ కులం అయితే మా బిడ్డకు ఉండదు. అది నా బిడ్డ, ఏదానికైనా ఒక ఇది ఉండదు. ఇది వీళ్ళు మనకు లేదు, ఇక్కడ లేదు. వాడు అట్లా అనుకుంటాడు కూడా ఆ స్టేజ్కి వాడు హ్యాపీగా నిద్రపోతున్నాం. సో అలాంటి వాళ్ళకి